జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం వారాహికి రిజిస్ట్రేషన్కు లైన్ క్లియర్ అయింది వారాహి వాహనం రిజిస్ట్రేషన్కు అనుమతి లభించింది వారాహి వాహనం ఆర్మీ రంగులో ఉంది ఈ వాహనం రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ అనుమతి ఉంటుందో ఉండదో ఇదేమీ సినిమా కాదు ఇష్టం వచ్చిన వాహనాలు ఉపయోగించడానికి పవన్ రియల్ లైఫ్ అనుకుంటున్నారేమో ఇది రియల్ లైఫ్ అని తెలుసుకోవాలి ఇటువంటి రంగు వాహనంతో పవన్ సినిమా స్టైల్లో ప్రచారాలు చేద్దామనుకుంటే కుదరదు ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి అంటూ వైసీపీ నేతలు పలు రకాలుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఈ విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కు అనుమతినిచ్చింది వైసీపీ నేతల విమర్శలకు జనసేన కౌంటర్ కూడా ఇచ్చింది ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు ఈ క్రమంలో వారాహి వాహనం రంగుకుపై ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది రిజిస్ట్రేషన్ కు అనుమతినిచ్చింది మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటారో వేచి చూడాలి ఇప్పటికే వారాహి వాహనం రంగుపై పలు విమర్శలు చేసిన వైసీపీ నేతలు అసలు స్పందిస్తారో లేదో కూడా చూడాలి కాగా ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్న రీతిలో వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు ఈ ఆ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు ఈ వాహనంతో ఓ వీడియో షూట్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అంతే ఇక వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు పవన్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇది సినిమా కాదు డబ్బులున్నాయి కదా అని ఇష్టమొచ్చిన వాహనం కొనేసుకుని ఇష్టమైన రంగు వేసుకుని తిరిగేయడానికి అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలకు చెక్ పెట్టినట్టు తెలంగాణ రవాణా శాఖ అనుమతితో ఇక వీటితో జనసేన నేత నాదేళ్ళ మనోహర్ కూడా స్పందించడం జరిగింది ఇప్పటికే తెలంగాణలో జనసేన పోటీ చేయబోతున్నట్టుగా ముప్పై రెండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా నియమించిన సంగతి తెలిసిందే తెలంగాణలో జనసేన అధినేత వాహనం వరాహైకి తెలంగాణ రవాణా శాఖ రిజిస్ట్రేషన్కు కు అనుమతినిచ్చింది